రోజు పక్కన నుండి చూస్తూ ఉన్నారు కదా, ఈ రోజు డైరెక్ట్ గా వచ్చారు కాబట్టి దగ్గరకు రామా, దగ్గరకు వచ్చే జాయిన్ లిల్లీ హ్యాపీయా మమ్మీతో పాటు సండే స్కూల్. ఓకే మా సునీత, మన పిల్లలందరూ ఉన్నారు, అందరినీ కనిపిస్తారు, వాళ్ళు ఇప్పటికే చాలా విషయాలు నేర్చుకున్నారు. నువ్వు కూడా చక్కగా మీ పాప బాబు నేర్చుకోవడం కూడా నీకు తెలుసు కాబట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి ఇంకా ఏం నేర్చుకోవాలి, కూర్చునేటప్పుడు ఎలా ఉండాలి, జస్ట్ నువ్వు నీకు నీ పిల్లల విషయంలో నువ్వేమనుకున్నావో వాళ్ళ విషయంలో కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ మాట్లాడి ఒక 2 మినిట్స్ ప్రేయర్ అలా చేద్దు. కానీ మరి ఇంకేంటి మీ వాళ్ళ విషయంలో? మా వాళ్ళు అంటే రోజుకి ఏది నేర్చుకున్నారో అడుగుతూ ఉంటానండి. ఓకే ఒకవేళ వాళ్ళు చెప్తారు. ఇంకా దగ్గరికి రా తల్లి, ఇంకా దగ్గరికి రా. ఓకే ఏం చెప్పారని ఇద్దరిని అడిగినప్పుడు ఒకవేళ చెప్పకపోతే పాయింట్స్ కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటారు, అప్పుడు వీడియో మళ్ళీ చేసి మళ్ళీ చెప్తూ ఉంటారు. అదే అన్న అందరికి అదే చెప్తున్నారు, యూట్యూబ్ చూడండి మళ్ళా అని చెప్తున్నారు, చాలా మంది ఏమో చూడట్ల. ఓకే అమ్మ, మరి పిల్లలందరూ వచ్చారు. ప్రజ్వల, ప్రజ్వల ప్రైజ్ ద లార్డ్ తల్లి, పిల్లలందరికీ ప్రైజ్ ద లార్డ్. చూడండి మిమ్మల్ని అందరినీ చూడడానికి ఒక అక్క వచ్చారు, మీరు ఆంటీ అంటారు అక్క అంటారు అక్క. ఓకే ఇంకా పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు. ప్రణయ్ కూర్చోమ్మా, ప్రణయ్ ఎవరు పక్కన మమ్మీ ఆ పెద్ద ప్రైజ్ రాడండి. కల్పన కదా, సునీత ప్రైజ్ ప్రైజ్. శిలోని రాలేదా మీ ఫ్రెండ్స్ ఈ రోజు? కుదరలేదా వాళ్ళకి? రేపు కుదురుద్దా? రేపు సండే కదా. ఓకే అక్కడ మీకు ఫ్రైడే హాలిడే కాబట్టి. ఓకే అమ్మ, ఓకే. పిల్లలందరూ ప్రైజ్ లాట్ చెప్పారా అంకుల్ గారికి, పాస్టర్ గారికి చెప్పారా పిల్లలందరూ? మైక్ వినిపించినా వినిపించకపోయినా మీరు చెప్పాలి కదా, అన్నా కదా. అదే వెరీ గుడ్. సరే మనకి అప్పటికే 4-6 అయిపోయింది కదా. సరే ఇప్పుడు మరి మన మధ్యలో సునీత అక్క ఉన్నారు కదా, చూడండి మీరందరూ హాయ్ చెప్పండి. కనిపించారా అక్క? మీరు అన్మ్యూట్ చేసుకోండి అక్క. మీకు సునీత అక్క కనిపించారు కదా, మీరందరూ అంటే చాలా ఇష్టం అంట, అందుకని మిమ్మల్ని పలకరించడానికి, మిమ్మల్ని చూడటానికి, మీతో మాట్లాడడానికి వచ్చారు. ఓకే ప్రైజ్ లాట్ చెప్పరా. వావ్ వెరీ గుడ్. అందరికి ప్రైజ్ లాట్ నానా. ప్రైజ్ లాట్ ఆ వాళ్ళ దంతా జాయ్ లిల్లీ వాళ్ళ మమ్మీని. ఓకే రోజు మిమ్మల్ని చూస్తున్నాను, స్క్రీన్ ఎదురు లేకపోయినా పక్కన కూర్చొని లిల్లీ జాయ్ మిమ్మల్ని కూడా రోజు చూస్తూ ఉంటున్నా. మరి అక్క వాళ్ళు చెప్పినవన్నీ చక్కగా మీరు రాసుకొని వాటిని మనం స్కూల్లో ఎలాగూ నోట్స్ లో ఫాలో అవుతామో, పాయింట్స్ ఏ విధంగా మనము థింక్ చేస్తూ ఉంటామో, అలాగే మనకి ఇప్పుడు స్కూల్స్ అనేవి ఓపెన్ చేయలేదు కాబట్టి వాటిని రోజుట్లో అప్పుడప్పుడు రివిజన్ చేస్తూ ఉన్నప్పుడు మనకి రోజుకు ఒక వాక్యం కాబట్టి రివిజన్ అనేది ఉంటే అది బాగా గుర్తుంటుంది. అందరు చాలా మంది నోట్స్ ఫాలో అవుతున్నారు, ఇంకా ఉన్న వాళ్ళు కూడా ఫాలో అవ్వమని చెప్తున్నాను. జాయ్ లిల్లీ కూడా ఏదో అలా అలా రాస్తున్నారు, చిన్నపిల్లలు కదా పాయింట్లు అంత క్యాచ్ చేయలేకపోతున్నారు, కానీ ఆ చిన్నవి కూడా నేను సండే స్కూల్ అయిన వెంటనే చెక్ చేస్తూ ఉంటా. తల్లిదండ్రులు అది చేసినప్పుడు ఒకరోజు కాకపోయినా నెక్స్ట్ నుండి అలా అలవాటు అవుతూ ఉంటుంది. పిల్లలందరూ
ఒకటి కదిలినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు సరిగ్గా కూర్చోండి అని చెప్పగలిగితే అక్క వాళ్ళు మీకు ప్రతి ఒక్కరికి చెప్పలేరు కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు ఒక లీడర్ గా ఇదైతే బాగుంటుంది అనుకుంటున్నాను. అంతేనండి, మరి ప్రార్థన చేసుకుందామా? అందరూ అక్క వాళ్ళు చెప్పినట్టు ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేసాయండి. అందరూ చేతులు జోడించండి. ఈ పిల్లలు మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. ఓకే, ప్రార్థన చేసుకోండి. ఇంకా కళ్ళు మూసుకోవాలి అలంకృత. మహాగరుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, బలవంతుడా, నిత్యుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభు మాతో ప్రభు మాట్లాడడానికి, ఈ చిన్న బిడ్డలతో మాట్లాడడానికి, ముచ్చరించడానికి ప్రభు మీరు వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ సన్నిధిలో ప్రభు భయము భక్తి కలిగిన అయినా ఏ విధంగా ఉండాలో ప్రభు నైనా ఉన్న టీచర్స్ చెప్తుండగా ప్రభు వారు నాయన ప్రభు అట్టి విధంగా ప్రభు నడుచుకున్నట్లు వారు మనసును కలుగు చేయమని వేడుకుంటున్నాం నాయన. ప్రభు ప్రతిరోజు చెప్తున్న వాక్యమును వారికి జ్ఞాపకం ఉండినట్లు, అది నైనా మెమరైజ్ నాయన చేసుకున్నట్లు ప్రభు వారికి ఆ శక్తిని కూడా పుట్టించమని వేడుకుంటున్నాం నాయన. మీ సహాయం అనుగ్రహించండి చిన్న బిడ్డలకు నాయన ప్రభు. ఎంతో చక్కగా నాయన అనేకమైనవి చూయిస్తూ నాయన ప్రభు నాయన చెప్పుచుండగా నాయన ఇంకను వారికి కావలసిన ప్రభు ఆరోగ్యంను ఆయుష్ను ప్రభు కుటుంబం సహకరించుండగా వారి కుటుంబ సభ్యులను ప్రభు మీరు దీవించండి నాయన. సండే స్కూల్ పిల్లల తల్లిదండ్రులను కూడా ప్రభు మీరు చేతులెత్తి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభు. నాయన నడిపించుచున్న శాలే మంకుల మీద నాయన నీ యొక్క పరిశుద్ధాత్మను ప్రభు బలమును శక్తిని ప్రభు మీరు దయచేయండి నాయన ప్రభు. ప్రతి ఒక్కరూ నాయన ప్రభు ఏకాగ్రతతో విన్నట్లు నీ యొక్క ఆత్మను కురమరించమని, ఏక మనసు ఏక ఆత్మను మీరు దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్ తల్లి. అదే అందరు అక్కకి ప్రైజ్ లార్డ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. మరి ఉంటున్నావా నువ్వు? కాసేపు వెళ్ళిపోతావా? ఉండు, ఎందుకంటే మనం టీచర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం కదా, సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్. ఇది కూడా ఒక ట్రైనింగ్. పిల్లలు ఎలా కూర్చుంటున్నారు, ఏంటి ఎలా చెప్తే వాళ్ళు వింటారు, ఇవన్నీ కూడా మనకు అవసరమే. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సారీ పిల్లలు, నిన్న పాట కొత్త పాట నేర్చుకుంటాం కదా, అది కట్ అయిపోయింది మధ్యలో ఇంటర్నెట్ లేకపోవడం. ఇవాళ మళ్ళీ బోట్ సాంగ్ నేర్చుకుందాం, సరేనా? అందరు బోట్ ఎక్కేద్దాం, మరి రెడీయా? మరి అన్ని పొజిషన్స్ కి అందరు బోట్ రెడీగా ఉంది మరి మన కొరకు. కమాన్, అందరు వీడియోస్ ఓపెన్ చేయాలి. ఇంకా కొంతమంది వీడియోస్ ఓపెన్ చేయలేదు. జ్యోతి, కృష్ణ, పిస్కిల్ల ఎక్కేద్దామా? బోట్ ఎక్కేద్దామా? చలో హదస్ కీర్తన. చెప్పిన
సరిగా గాలి వీచెను ఎగిసిపడే అలలతో భయం కలిగెను ప్రభు చెప్పగా గాలి అనిగెను అలలు తగ్గి పడవ హాయిగా సాగెను ఒక్కసారిగా గాలి వీచెను ఎగిసిపడే అలలతో భయం కలిగెను ప్రభు చెప్పగా మంటు పోటు పోవు రంగు రంగు చేపలెన్నో బింతుచున్నవి ఎవరి ఫేస్లో సంతోషం లేదు, పాట నేర్పిస్తే ఎవరు చెయ్యలే, అయ్యో అయ్యో ఎందుకు చేస్తున్నారు అక్క అందరూ. అయితే ప్రజ్వల స్టార్స్ అన్ని నా దగ్గరే ఉండిపోతాయి, పిల్లలు స్టార్స్ మనకే, పిల్లలు స్టార్స్ కావాలా వద్దా? ఇప్పుడు చూడండి మా పిల్లలు డ్రెస్సింగ్ అనుకున్నాను కదా, పిల్లలు పట్టుకోండి, బోట్ పట్టుకోండి, తెడ్డు పట్టుకోండి, గట్టిగా వెళ్ళిపోదాం, రెడీ స్టార్ట్ వినియక్క, మేమందరం రెడీగా ఉన్నాం అక్క, మీ బోట్లో ఎక్కేస్తున్నాం మేము కూడా అందరం కలిసి, ఎంగారింగా రోజు ఆడేద్దాం, బోట్లో ఎక్కేసి పిల్లలు రెడీ. Hello.
భలే భలే చేశారు పిల్లలు. అక్క మాకు 5 స్టార్స్. వచ్చేస్తే ఇచ్చేస్తారు శ్యామలక్క, మాకు ఇస్తేనే మేము బోట్ లోంచి కిందకి దిగుతాం, లేకపోతే మేము బోట్ దిగం. ఇప్పుడు మరి కొంతమంది ఇంకా కూర్చొనే కనిపించారు నాకు. అయ్యో పిల్లలు చూసారా సుమి దాన్ని ఎందుకు కూర్చొనే ఉన్నావు, చేయలేదే ఇవాళ. రూత్ ఎంజాయ్ చాలా బాగా చేశారు, కింద నుంచొని చాలా చక్కగా చేశారు. ఇంకా ఆరన్ వాళ్ళు చాలా బాగా చేశారు, ఆరన్ వాళ్ళ చెల్లి. అయితే ఇచ్చేస్తున్నా, ఆల్రెడీ 5 స్టార్స్ ఇస్తున్నా, ఇంకో 5 ఉండిపోయింది నా చేతిలో. అయ్యో వేసేస్తున్నా. ఏంజిల్ వద్దా, జెస్సీ పట్టుకోవాలి. 1, 2, 3, 4, 5. నిమ్మకే బాగా పట్టుకుంది, జాయ్ కూడా పట్టుకున్నాడు. అప్పు వదలట్లేదు, ఇంకా పట్టుకోని జాయ్ కూడా వదల. రాసుకోండి అందరు, భద్రంగా ఉంచుకోండి. బ్లెస్సింగ్స్ అవన్నీ వేసే ఇచ్చారు మీకు. ఓకే మిన్నీ అక్క, థాంక్యూ అక్క, థాంక్యూ పిల్లలు, బాయ్. ఒట్టు ప్రజల అక్క, థాంక్యూ అక్క, థాంక్యూ మిన్నీ మిన్నీ. ఓకే పిల్లలు, అయితే మరి ఈ రోజు జాయింట్ కూడా చాలా చేశారు, చాలా మంది కూర్చొని ఉన్నారు పిల్లలు. చారకరం కదా, ఎంత బాగుంది ఆ సాంగ్, సూపర్ ఉంది సాంగ్ కదా. అసలు ఫీల్ ఎంజాయ్ చేస్తూ అసలు అందరికంటే పెద్ద నిమ్మక్క సూపర్ చేశారు. అసలు మనం ఓల్డ్ ఉమెన్స్ అండ్ ఓల్డ్ మెన్స్ లా చేస్తున్నారు అందరు కూడా. మరి ఈ రోజు లెసన్ లో వెళ్ళిపోయి ముందు మరి హోంవర్క్స్ కూడా సిద్ధంగా ఉంచుకోండి, అన్ని కూడా ఉంచుకోండి ఓకేనా పిల్లలు. ఈ రోజు నేను ఒక చిన్న కొరకు చెప్తాను సరేనా. అయితే మరి చూసేద్దాం, మరి ఇంకో 5 స్టార్స్ కావాలంటే ఇది మనం ఈ రోజు పాటించేయాలి పిల్లలు. ఏంటక్క అది అంటే, ఒక 1 మినిట్ లో మీకు తెలుస్తుంది హోంవర్క్ అన్ని కూడా మీ దగ్గర ఉంచుకోండి పిల్లలు. అన్ని కూడా మీ బైబుల్ మీ బుక్ మీ పెన్ అన్ని కూడా మీ దగ్గర ఉంచుకుంటున్న పిల్లలు. ఈరోజు సునీతక్క కూడా మన మధ్యలో ఒకసారి, సునీతక్క కూడా ప్రతి అబ్బాయి అమ్మాయిని అబ్జర్వ్ చేస్తున్నారు పిల్లలు, అందరినీ అబ్జర్వ్ చేస్తారు. సైలెంట్ గా కూర్చోండి. సునీతక్క ఈ రోజు ఇన్స్పెక్టర్ ప్రజ్వల, మాకు భయం. ఇన్స్పెక్టర్ మరి అందుకే అసలు చెప్పకూడదు అనుకున్నాను, కానీ మళ్ళా మనకి మార్కులు రావని చెప్పేశాను. పిల్లలు మనందరం ఒక తట్టు కదా పిల్లలు, బుక్ పెన్ను చూపించు సునీత. అదిగో బాబో ఇన్స్పెక్టర్ లాగానే ఉన్నారు. అబ్బో ఎగో ఫైల్ హడావిడి నోట్స్ పిల్లలు. ఓకే అక్క దయచేసి మమ్మల్ని ఏమనుకక్క, ఈ రోజు బుక్ పెన్ అన్ని తెచ్చుకుంటామక్క, అన్ని రాసుకుంటాం, మమ్మల్ని ఏమనుకక్క, ప్లీజ్ ప్లీజ్ అక్క. ఏమన్నదంట్లే అయితే ఈ రోజు మనం నేర్చుకోబోయే విషయం చూసేద్దామా. రోజు అక్క చెప్పి 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 నొప్పి వస్తుంది, కానీ మీరు చేస్తున్నారో లేదో మాకు తెలియదు పిల్లలు. ప్రేర పిల్లలు, ప్రేర చూడండి ఎంత చక్కగా ఆత్మీయంగా దేవుడు మాట్లాడటమే కదా ప్రేయర్ అంటే. ఒక్కటే చెప్తాను, మన ప్రిన్సిపల్ వచ్చారు అనుకోండి, తక్కువ మంది లేచి నించుంటారా లేదా, మరి టీచర్స్ ఎవరైనా వస్తే తక్కువ మంది నించుంటారా లేదా, మీ కలెక్టర్ దగ్గర కట్టే వెళ్తే మనం కాలు మీద పల్లేసుకొని లేదా పడుకొని లేదా అలాగో కూర్చొని చేస్తామా పిల్లలు, మాట్లాడతామా పిల్లలు? కాదు కదా, రాజులకు రాజు ప్రభులకు ప్రభుత్వం మనం దేవుడైన యెహోవా మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలి పిల్లలు? మనము చాలా సిద్ధంగా స్ట్రైట్ గా కలుసుకొని రెండు చేతులు జోడించుకొని ఎందుకు మోసుకుంటా, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ రాకుండా, ఇంకా మొత్తం బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఇంకా దేవుడు నీలమైపోవడానికి బాల్వ్ అయిపోవడానికి కళ్ళు మూసుకుంటాం. చూడండి చాలా మంది కళ్ళు మూసుకున్నారు, స్విచ్ మూసుకున్నాడు, ఆని అక్క మూసుకున్నారు, ఇవన్నీ కూడా వీడియో కనిపిస్తున్నారు, వీడియోలో కనిపించకపోయినా ఏసీ చూస్తున్నారు. ఏసీ మీద ఫోకస్ ఉంచాలంటే వీ హ్యావ్ టు క్లోజ్ అక్క ఐదు. రోజు క్లోజ్ ఎవరు చేసుకుంటారు అక్క, ఎవరు అక్క ఎప్పుడు క్లోజ్ చేసుకోమంటారు, ఎప్పుడు చేసుకోమంటారు అంటే పిల్లలు ఏమైనా కళ్ళు మూసుకోవడానికి అంత ఇబ్బందిగా ఉంటారు పిల్లలు మీకు. కాదు కదా, కళ్ళు మూసుకోవడమే, పడుకున్నప్పుడు కళ్ళు తెలుసుకొని ఎవరైనా పడుకుంటారా పిల్లలు? ఎందుకు కళ్ళు మూసుకుంటే మనకు కళ్ళు తెలుసుకొని రాత్రి అంతా పడుకోవచ్చు కదా.
మాట్లాడతాండి కదా. అలాగే చాలా మంది చేయట్లేదు అండి, నేను ఊరికే చెప్తున్నా. చాలా మంది చేయరు, గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. ఓకే, నెక్స్ట్ చూసారా వాళ్ళు ఎంత చక్కగా చేతులు జోడించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మాకే ఇంత ముద్దు ముద్దుగా కనిపిస్తున్నారే, మా దేవుడు ఇంకెంత ముద్దు ముద్దుగా కల్పిస్తారో, మీరు ప్రార్థన ఇంకెంత బయట వెంటనే ఆన్సర్ చేసిస్తారో ఏసయ్య కదా. ఉండాలంటే ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే మూసుకోవాలి, లోకాన్ని మర్చిపోవాలి, అన్ని చేయాలి, మొత్తం హ్యాండ్స్ జోడించుకుని లేదా రేస్ చేయండి. ఎందుకంటే హ్యాండ్స్ తో మాత్రం ఇంకేం చేయకుండా సింపుల్ గిచ్చుకోకుండా ఇంకేమైనా పనులు చేయకుండా హావ్ టు కీప్ అవర్ హ్యాండ్స్ స్ట్రెయిట్ అంటే జోడించండి లేదా యువర్ హ్యాండ్స్ ఏదో ఒకటి చేయండి. సో దాట్ యూ వోంట్ డూ ఎనీథింగ్ విత్ యువర్ హ్యాండ్స్, అంటే ఏమైనా పక్కన ఉన్నవి తీయడం కానీ చేయడం కానీ ఆకలి కానీ ఏమన్నమాట, మొత్తం ఫోకస్ తీయడం మీద వెళ్ళిపోద్ది. సో అప్పుడు మనము దేవునితో మాట్లాడుస్తాం, పిల్లలు సూపర్ గా అంటే సూపర్ గా మాట్లాడిస్తాం. అప్పుడు వచ్చే ఫీలింగ్ ప్రార్థన తర్వాత వచ్చే ఫీలింగ్ పిల్లలు నిజంగా మనం దేవునితో మాట్లాడి నిజంగా ప్రతిష్టం వస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఏ వేరు పిల్లలు. అది యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఏం చేయాలి, కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి. మీరు మనం అందరూ ఇప్పుడే హెల్తీగా ఉన్న పిల్లలు ఇంకెప్పుడు మోకరిస్తాం చెప్పండి. ఇప్పుడే ఆరోగ్యం ఉంది, ముసలి అయినాక ఇంకా మనం మంచం పట్ట మనం ఏమి చేయలేము. మన యవన కాలంలోనే ఈ కాలంలోనే కదా మనం మోకాలు వేయగలము, అన్ని కూడా చేయగలము. మొత్తం మన శరీరంలో ఉన్న ఎనర్జీ అంతా దేవుని కోసం ఖర్చు పెట్టాల్సిన సైన్ ఇదే పిల్లలు. ఇప్పుడు చేయకపోయా ముసలి అయినాక చేస్తాక మోకాలు అంటే మొక్కలు ఆకర్షించు. సండే స్కూల్ అంటే కేవలం లెసన్ కాదు, ఇవే డిసిప్లిన్ నేర్చుకోవాలి, నేర్చుకోండి. చూడు కానీ అబ్బాయి దేవుని బిడ్డలు ఏవో బిడ్డలు ఈ లేసే బిడ్డలు రా అని అనిపించుకోవాలి. అలా ఉండాలి మనం. చూడండి ఎంత చక్కగా చిన్న పిల్లలు కళ్ళు కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించుకుంటూ ఇంత ముద్దుగా ఉన్నారు కదా. మరి మీరు కూడా అంత ముద్దుకోవాలంటే మీరు కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి, లేదా చెప్పాలి, ఆ మోకరించగలిగితే మోకరించాలి. అది కూడా మనం చేయాలి పిల్లలు. చూసుకొని ఒక్కటే క్యాప్చర్ చేశారు, ఇలా చూస్తున్నారు, ఇలా చూస్తారు, చాలా రకరకాలుగా చూస్తారు. కానీ అవన్నీ క్యాప్చర్ చేయడానికి అవ్వట్లే, అన్ని పించ్ పించ్ చేసినప్పుడు కూడా ప్రతి వీడియో కూడా మనకు కనిపిస్తుంది పిల్లలు. చూడండి అలా మీరు అలా పిల్లలు అస్సలు బాగాలేదు, పిల్లలు అస్సలు బాగాలేదు కదా. చూసుకోండి, శ్రద్ధగా దేవుళ్ళు నీళ్ళండి, సూపర్ సూపర్ దేవుళ్ళు కట్టండి. మీరేమి దేవుని దగ్గర రావడానికి మేకప్ వేసుకోకర్లే, లిప్స్టిక్ రాసుకోనక్కర్లే, ఫౌండేషన్స్ వేసుకోకర్లే, జస్ట్ ఇన్ ద వే యు ఆర్ నువ్వు ఎలా ఉన్నావు అలాగా. నో ప్రాబ్లం, నో మ్యాటర్ హూ యు ఆర్, నో ప్రాబ్లం. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్న ప్రాబ్లం లేదు, ఏం వేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ నువ్వు మోకరించావా, నువ్వు ప్రార్థన చేసినావా, నీ ఆ కళ్ళు మూసుకున్నావు, కళ్ళు ఎందుకు మూసుకున్నావు, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, నీ కళ్ళు ఎదురుగా ఉన్నా ఏమైనా కూడా నీకు వినిపించమాట. అలాగ మనం కళ్ళు మూసుకొని ఇంకా మమ్మీ పక్క నుంచి మాట్లాడితే మనకి వినిపించావు, ఇంకా దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మనకు అన్ని కూడా వేసే స్వరం కూడా వినిపిస్తుంది పిల్లలు. నీకు వేసే స్వరం విన్నాను కొంతమంది ఇబ్బంది కూడా పడిపోతున్నారు, ఓ దగ్గర ఇబ్బంది పడిపోతుంది కళ్ళు మూసుకోమంటే అమ్మలో అయిపోతుంది వాళ్ళకి. మూసుకోండి పిల్లలు, ట్రై చేయండి, నాట్ దాట్ డిఫికల్ట్ కదా, మనం చేసేయచ్చు. ఏమంటే ఎట్లా మూసేసుకుంటే అయిపోయింది కదా. సో కళ్ళు మూసుకోండి, తిప్పించుకోండి, మొక్కలేయండి. చూస్తారా అందరు కూడా ఒకసారి అందరు ఎలా కనిపిస్తున్నా చూసారు, కొంతమంది కళ్ళు మూసుకున్నారు, కొంతమంది ఎవరు మూసుకున్నారో చూస్తున్నారు, కొంతమంది జోడించుకున్నారు. చూడండి రకరకాల ప్రార్థన చేస్తుంటే ఎవరు మోర్లు వేసేయా, అది కేవలం వేసేకే తెలుసు మనం ఎలా అసెంట్ చేసుకున్నాం ఇంపార్టెంట్ పిల్లలు. సో అందరం జోడించుకున్నాము, కళ్ళు మూసుకున్నాం, మోకరించాం, అన్ని కూడా వేసేకి తగ్గట్టు మనం వేసే పిల్లల్లాగా మనం ఉందాం పిల్లలు. ఓకేనా, ఈరోజు ప్రార్థన టైం లో కూడా శ్యామకు చూస్తారు. ఏం శ్యామక మీరు చూస్తారు కదా, అదే కదా మీరు ఆశిస్తారు. నేను కళ్ళు మూసుకోకుండా చూస్తున్నాను ప్రజ్వల. చూసారా పిల్లలు, మరి చూస్తున్నారు రోజు, మరి ఈరోజు స్టార్టింగ్ ఎంతమంది కళ్ళు మూసుకున్నారో మరి అన్ని కూడా చూస్తున్నారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూస్తున్నారు, లాస్ట్ లోనే ఫైవ్ స్టార్స్ కూడా రివీల్ అవుతాయి. అప్పుడు వరకు ఇవ్వదు కదా, ఇస్తారా మీరు? బాగుండాలి, స్టార్స్ లాగా ఉండాలి వాళ్ళు కూడా అన్ని విషయాల్లో. ఓకే అక్క, మరి సునీత
సునీత అక్క అందరూ రెడీనా? ఓకే అయితే ఈ రోజు మన హోమ్ వర్క్ దాం పిల్లలు. మీ హోమ్ వర్క్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, మీరు చదివి ఉంటే పాయింట్స్ నేను మొన్న చూపించిన కాదు కరెక్ట్. ఓకే మరి అంటే స్కూల్ రెడీగా ఏం చూడాలి, ఏమేమి చేసుకోవాలి నాన్న? చార్ల్స్ రెడీగా ఉండాలి హోమ్వర్క్స్. వెరీ కూర్చోయండి, ఎక్కడికి వెళ్ళొద్దే, అక్కడ తిరగొద్దు. అభియా గ్రేస్ అట్టుడు తిరగొద్దే, కూర్చొని ఉండండి అక్కడ. బాగానే ఉందా మీకు అక్కడ? మరి కో చాలా అట్టుడు తిరిగారు కదా, ఇంకెక్కడికి తిరగకుండా అలా కూర్చోండి. ఓకే సరే. బాబు పిల్లలు చూసారా, అక్క అన్ని చూస్తున్నారు. ఓ అంకరిత చాలా బాగా చేసావు, వెరీ గుడ్. ఈ రోజు కూర్చొని పడుకుందా? అయ్యో రేపటి నుంచి ఇంకా ఎర్లీగా నిద్ర పెట్టే మన మమ్మీని అన్ని చేస్తున్నా. పిల్లలు మాట్లాడనా, ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను తాతపూడి నుంచి వస్తున్నాం అక్క. తాతపూడి, ఓకే వెరీ గుడ్. ఎవరు చెప్పారు నాన్న మీకు ఈ చిల్డ్రన్ క్లబ్ గురించి? అంటే మా డాడీ ఫ్రెండ్ ఆరాధన అంకుల్ అని ఉన్నారు, అంకుల్ అంకుల్ చెప్పారు. ఆరాధన, ఓకే ఓకే ఓకే. ప్రతిరోజు రండి, ఈ రోజు నుంచి చక్కటి లెసన్స్ ఉంటాయి, హోంవర్క్ కూడా చేయండి. చక్క పాటలు చాలా బాగున్నాయి కదా, ఈ రోజు బోట్ మీద వెళ్ళాం కదా పాట పాడుకుంటూ, చాలా బాగుందిగా. రోజు రోజు బోల్డ్ పాటలు, కథలు, వాక్యాలు, పప్పెట్ షో, మ్యాజిక్ షో, ఇంకా ఇంకా చాలా ఉంటాయి. రేపు సర్ప్రైజ్ ఉంది పిల్లలు, రేపు మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకురండి, సరేనా? మరి ఈ రోజు చక్క లెసన్, ఈ రోజు ఫస్ట్ డే కదా మీరు, ఈ రోజు అంతా వినండి, ఈ రోజు హోంవర్క్ కూడా చేస్తే రేపు బాగుంటుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. వెరీ గుడ్, బాగుంది. చక్కగా చేసావు, కొంచెం కలరింగ్ కూడా చేసింది, ఇంకా చాలా బాగుంటది. వీలైతే కలరింగ్ కూడా చెయ్యు. ఓకే, గాడ్ బ్లెస్ యు. చాలా మంది తగ్గుతాయి మీ గ్రూప్ లో కదా. ఓకే నెక్స్ట్ జయంత్ సోనిక. వావ్,
జాయింట్ అండ్ సోనిక వెనక కిటికీ చాలా లైటింగ్ ఉంది, మీరు అలా వదిలేశారు. అక్క కష్టపడి సీడీ చూపించింది కదా పిపిటి, ఈసారి కూర్చున్నప్పుడు వెనక ఏదైనా కవర్ చేసుకోవచ్చండి. ఏ లాంగ్వేజ్ లో తెలుగులో చెప్తారు? ఓకే నాన్న, వెరీ గుడ్, బాగా చేశారు. నెక్స్ట్ జ్యోతి అండ్ ప్రియ. Praise the Lord. Praise the Lord, Nana. బాగుంది జ్యోతి, బాగుంది కృష్ణ, వెరీ గుడ్, చాలా బాగా చేస్తుంది, బాగుంది. కంగారు పడకుండా చూపించండి, కనిపించేవారు కాగండి. బాగుంది పిల్లలు, రోజు కంటే ఈ రోజు చక్కగా కనిపిస్తుంది, ప్రతిరోజు వాళ్ళ దగ్గరకు వచ్చి చూపిస్తుంది. వెరీ గుడ్ నానా. Priscilla, Persis and Rohini. Praise the Lord, Nana. One after one, Sarana. Okay, Priscilla. Baba, super. Very good, very good, very good. God bless you, Nana. Super, wonderful. God bless you, Nana. Very good, and chala baun. Chala baun, chala baun. Very good, very good. Devaki, Vera, Devaki, Paisa. Devaki, Stotra. Hallelujah. అన్ని చెప్పుకున్నా
మీకు వచ్చి అడ్మిట్ చేసుకోండి మెడికల్. ఎత్తరో చేసేస్తున్నారు కదా, నువ్వు ఆగాలి. చేస్తాడు చెప్పు. ఎంత బాగా చెప్తున్నారు పిల్లలు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. స్టక్ అయిపోయింది. వెరీ గుడ్ సామ్. వెరీ గుడ్, చాలా బాగా చేస్తావు. ప్రతిరోజు అలా చేసుకుంటా. ఓకే, సెలీనా. సెలీనా పైన ఎక్కువ కనిపిస్తుంది, నువ్వు తక్కువ కనిపిస్తున్నావు. కెమెరా మార్చి కిందకు పెట్టు. వెరీ గుడ్ సూపర్ సెలీనా. వెరీ గుడ్ సూపర్. ఈ వర్క్ అంతా ఒకసారి చేసారా, ఏ రోజుకి ఆ రోజు చేస్తూ దాన్ని బుక్ లా చేసారా, లేకపోతే అంత అయిపోయిన తర్వాత 12 డేస్ అయిపోయిన తర్వాత బుక్ చేసుకున్నారా మీరు? సిస్టర్ యాక్చువల్లీ డే టు డే వేరే చేశాను, ఇది నైట్ ఒకటి సెపరేట్ గా 1 to 12 అనేసి చేశాను సిస్టర్. చాలా 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 బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ అక్క, సూపర్. పిల్లలు మీరందరూ కూడా అట్లా ప్రిపేర్ చేసుకుంటే మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ బుక్ చాలా ఉపయోగకరం అవుతుంది మంచి పిల్లలు. సరేనా, చాలా సంతోషం సిస్టర్, చాలా బాగా చేస్తారు. పాపను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. ఆ పాపకి ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ తను పెద్దదైనప్పుడు ఆ వర్క్ అంతా చూసి చాలా సంతోషం, ఇతరులకు చెప్పగలిగే సహాయం. మెయిన్ తనకి సెలీనాకి చాలా ఇంట్రెస్ట్ అంటే బైబిల్ స్టోరీస్, ఇలాగా కార్టూన్స్ తో ఏదైనా బైబిల్ స్టోరీస్ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా చిన్నప్పటి నుంచి అలాగా తన గురించి నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. పెద్ద మనకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని ఇప్పటి నుంచి చెప్పుకుంటున్నాను. చాలా చాలా బాగుంది సెలీనా. ఈ రోజు మెమరీ వర్స్ చెప్పినానా? వెరీ గుడ్, ఇంకా గట్టిగా చెప్ప, మాకు వినిపించదు సరిగా కానీ కరెక్ట్ గా చెప్ప. ప్రభులకు ప్రభు. నువ్వు స్కూల్ కి వెళ్తున్నావా? స్కూల్లో జాయిన్ అయ్యావా?
మళ్ళీ మాట్లాడి వినిపిస్తుంది. కరోనా అని మనం వెళ్ళట్లేదు లే, అసలు నువ్వు స్కూల్లో జాయిన్ అయ్యావా? హైదరాబాద్ లో, హైదరాబాద్ లో ఉంటాము. సో అక్కడ ఇంకా కొంచెం సివియర్ గా ఉంది కేసెస్ అనేసి ఎల్ఎల్ఏ చేశారు, మమ్మీ దగ్గర ఉండిపోయాము. అంటే అయిపోయింది, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కి వెళ్తుంది అన్నమాట. ఏం సిస్టర్? అదే సెలీనా ప్రతిరోజు మెమరీ వర్క్స్ నేర్చుకుంటా అని చెప్తున్నాను. డైలీ అన్ని నేర్చుకుంటాను సిస్టర్, అంటే మాక్సిమం డే టు డే నేర్పించేస్తాను, అప్పుడప్పుడు కొంచెం గుర్తు చేస్తుండాలన్నమాట. ఓకే, చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యు సెలీనా. థాంక్ యూ, చాలా బాగుంది వర్క్. నెక్స్ట్ షారన్. షారన్ బి, ప్రైజ్ ది లార్డ్ అన్నా. God bless you, Mami. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Neeku very good. Chinnaku dinchali. Phone inka nee vaipu dinchko. Ceiling fan anni kanipistunnai kada. Okay. Inka kindaku dinchu camera. Appudu inka baa kanipistadu nee. Appudu nuvu anta chakka chupinchochu wheel ga untadi. Inka dinchu inka. ఒకసారి చూపించు, చాలా బాగా చేస్తావు కానీ సరిగ్గా చూడలేదు మేము. మళ్ళీ చూపించు, అడ్డంగా పెట్టు ఫోన్, అడ్డంగా పెట్టు సరిపోతుంది. ఓకే, ఏం చర్చ్ లో ఉన్నావా? సరే మళ్ళీ చివర్లో రా ప్రజలక్క. తిరిగేస్తుంది షారోన్ కెమెరా తిప్పు. వెరీ గుడ్ తల్లి. ఎవరిది ఆ చర్చ్, ఎవరిది? నువ్వు అక్కడ ఉన్నావు? నువ్వు సండే స్కూల్ టీచర్ అవుతావా మరి శరణ్? అదే అర్థమైంది, అర్థమైంది. ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ బాగుంది నాన్న. ప్రతిరోజు అన్ని చేసి తాచి పెట్టుకో. ఏం పడుతుంది? ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? నువ్వు ఏం చదువుతున్నావు? ఎయిత్ క్లాస్. సండే స్కూల్కి వెళ్తున్నావా? సండే స్కూల్ చెప్తున్నావా? వెళ్తున్నావా? ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇంకా బాగా నేర్చుకో. నెక్స్ట్ షాప్. బాగుంది. నీ హోంవర్క్ చూపించు. సర్లే, నీకు చూపించే చాలు. చూస్తుంది తనకేంటో మరి, సౌండ్ వెళ్ళదు అనుకుంటాను. ఓకే ఓకే ఓకే, ఒక ప్రీ వెడ్డింగ్. గాడ్ బ్లెస్ యు మమ్మీ. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్. సర్లే, ఒక ట్రీ కూడా వేయమ్మా, తర్వాత అక్కడ నీకు గుర్తుగా ఉంటది. ఓకే, నెక్స్ట్ ఒక ట్రీ వేస్తే బాగుంటది. ఓకే ఓకే,
గాడ్ బ్లెస్ యు అన్ని వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ దేవుడికి ప్రేయర్ దేవుడికి వెరీ గుడ్ శిలోని అండ్ జాష్ నెక్స్ట్ సైలెంట్ మిలోని God bless you Nana wonderful God bless you Nana very good and chala baagundi chala baagundi chala baagundi very good very good devke very strong styling hello very good next very good chala baagundi God bless you Nana wonderful God bless you Nana నోట్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది సుజన్ ఎక్క వర్క్ చేస్తున్నావు కదా నోట్స్ అయినా ఓకే 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 నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ అబ్సెంటా ఓకే నాన్న ఫైన్ మెమరీ వర్స్ అయినా గ్రూప్ లో పెడతా ఓకేనా సుమిత సుమిత గారు చేశారా మీరు చేయలేదా హోంవర్క్ పిల్లలు ఓకే ఇంకేమైనా హోంవర్క్ చూపించలేకపోతే పిల్లలు అందరు చాలా 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 బాగా చేశారు హోంవర్క్ అంతా అయితే ఇప్పుడు నాకు చెట్టులెక్కి కోతి వచ్చి ఆట ఆడుకోవాలంది అక్క నాకు పిల్లలు అవుట్డోర్ కి వెళ్ళిపోదాం మనం శాంజియాన్ ఏదో చూపిస్తున్నాడు శాంజియాన్ కుట్టి కుట్టి కూడా చూపిస్తుంది వండర్ఫుల్ చూపించు కనిపిస్తుంది చూపించు నువ్వు కూడా చేస్తా అక్క మార్నింగ్ నుంచి పవర్ లేదు అక్క ఇప్పుడుందా ఇప్పుడుందా ఇందాక పవర్ పోయింది ఇప్పుడుందా లేకపోతే ఇన్వర్టరా ఓకే ఉంది కదా ఇప్పుడు పనిచేస్తుంది కదా ఓకే నాన్న ఓకే నెక్స్ట్ కుట్టి కదా కుట్టి కదా కుట్టి నాన్న కుట్టి ఎవరైనా ఉన్నారా పిల్లలు కొత్తవరగా మీరు కెమెరా ముందు పెట్టేయాలి నో డే డ్రీమింగ్ ఓకే మనం బయటకి వెళ్ళిపోయి ఇప్పుడు చెట్లు ఎక్కేద్దాం పిల్లలు వెళ్ళిపోదామా బయటకి అందరు కూడా రెడీగా ఉన్నారా మరి చెట్లు ఎక్కడానికి మా చిన్నప్పుడు ఆడేవాళ్ళు తెలుసా చెట్లకి కోతికొమ్మచ్చు అనేవాళ్ళు పర్లు పర్లు వెళ్ళిపో పైకి ఎక్కేసి మళ్ళీ అలా దిగిపోతా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం వెళ్ళి ఆడుకుందాం ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్దాం సరేనా పిల్లలు అందరు రెడీగా ఉండండి చెట్టు ఎక్కినప్పుడు పడిపోయినా దెబ్బలు తగిలినా నా పూర్తి కాదు ఎవరైనా పర్లేదు దెబ్బలు తగిలిన నేను అక్కడే ఉంటానక్క నేను ఏం అనుకోనక్క అంటేనే రండి నాతో ఆట క్షమక్క నాకు చిన్న చిన్న చెట్లు ఏమైనా ఉన్నాయని చెప్పు ఆటల దగ్గరకు అక్క పెద్ద చెట్లే ఉన్నాయి చిన్న చిన్న చెట్లు అయితే వచ్చేస్తాయి ఎక్కి పడిపోయినా చెట్టు ఎలాగైతే త్వరగా దిగి వచ్చాడు అలాగే త్వరగా దిగేయాలి ఎక్కేయాలి అంతవరకు మరి అలాగైతే రండి లేకపోతే లేదు ఓకే ఓకే పిల్లలు అందరూ రెడీ రెడీగా ఉండండి పిల్లలు ఇప్పుడు ఏం నేర్చుకున్నావు నిన్న మనం లెసన్ లో ఒలేవ చెట్టు అంజరపు చెట్టు ద్రాక్ష చెట్టు ముళ్ళ చెట్టు నాలుగు చెట్ల గురించి నేర్చుకున్నాం కదా
ఇప్పుడు నేను ఒక్కొక్క సెట్ చెప్పినప్పుడు ఆ సెట్ గురించి నేను యాక్షన్ చెప్తే ఆ యాక్షన్ చేయాలి. అది కాకుండా చేశారంటే మీకు ముళ్ళు సెట్ వచ్చి మిమ్మల్ని గుర్తిస్తారు మరి. సరేనా? మరి తప్పు చేస్తే మిమ్మల్ని ముళ్ళు సెట్ వచ్చి మిమ్మల్ని గుర్తిస్తారు, అప్పుడు మీకు బ్లడ్ వస్తుంది అన్నమాట కదా. అందుకని తప్పు చేయకూడదు. ఓకే, ఒలీవ చెట్టు ఏం చేస్తుంది అనుకున్నాము, మనకి తైలం ఇస్తుంది కదా పిల్లలు, అభిషేకానికి తైలం ఇస్తుంది కదా. కాబట్టి ఒలీవ చెట్టు అనగానే ఇలా 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 కనాలి అనండి పిల్లలు. క్షమక అంటున్నారా వాళ్ళు? అంటున్నారు, అందరూ అంటున్నారు. తల మీద చెయ్యి పెట్టవసరంలా, తల మీద చెయ్యి పెట్టక్కర్లా, కొంచెం పైకి అనండి ఇలా ఇలాగా. అదే అది వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఒలీవ చెట్టు. తర్వాత అంజరపు చెట్టు. అంజరపు చెట్టు ఏమిచ్చింది? పళ్ళని ఇచ్చింది కదా, చక్కగా తింటారు కదా పిల్లలు అవన్నీ కూడా. తీసుకొని తినేద్దాం. ఓకే, తర్వాత ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు కదా, చక్కటి చక్కటి చిన్న చిన్న గ్రేప్స్ ఉన్నాయి, గ్రేప్ జ్యూస్ చేసుకుంటూ ఉంటారు మజా, చాలా బాగుంటుంది కదా. వెంటనే గ్లాస్ తీసుకుని గడగడగడగడ తాగేయాలి. ఓకేనా? గ్రేప్, గ్రేప్ ట్రీ అనగానే ఇలా గబ్బ గబ్బా తాగేసారు పిల్లలు. ముళ్ళ చెట్టు అనగానే అని వచ్చారు. ఓకేనా పిల్లలు? ముళ్ళ చెట్టు అనగానే ఇళ్ళ తందని గిచ్చేసారు అనమాట. ఓకే, రెడీ స్టార్ట్ గో. ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజరం చెట్టు, ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు అంటే ఒక్క క్షణం ఆలోచించారు, వెంటనే మళ్ళా గుర్తొస్తుంది. అందరూ చేశారు, అన్ని చాలా బాగా చేశారు. చేస్తే అక్క నిజంగా ముళ్ళ వచ్చేస్తా. ఇప్పుడు తప్పు చేయలేదు, నిమ్మక్క ఎవ్వరు తప్పు చేయలేదు, అందరు సూపర్ గా చేశారు. పైన ఇప్పుడు స్టార్స్ రావు, ముళ్ళు వస్తే ప్రజల చెట్టు. ద్రాక్ష చెట్టు, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష చెట్టు. తప్పు చేస్తున్నాను. నిమ్మక్క కావాలని చేస్తే మీరు కూడా అలా చేసేస్తే ఎలాగా? ఇమాన్యుయల్, అలెక్స్ వాళ్ళే బాగా చేశారు. జయంత్, సోనికా కూడా కరెక్టే చేశారు. టైలీమిలోని కరెక్ట్ చేశారు. వాళ్ళు తాగుతానే ఉన్నారు కదా. ఓకే, అందరూ ఒక చెట్టు. అయ్యో, అందరూ తాగుతున్నారు. అరే నిమ్మక్క కావాలని తప్పు చేస్తుందిరా, మీరు కరెక్ట్ చేయండి. ఓకే, పొజిషన్కి వచ్చేయండి ఒకసారి. ఇప్పుడు కనుక నా వాయిస్ వినాలి, నన్ను చూస్తే మీరు అవుట్. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు నిజంగా వేసే నన్ను చూస్తున్నారని కూర్చునిపోవాలి. సరేనా? మనకి ఇంకా 3 మినిట్స్ మాత్రమే ఉంది టైమ్. ఆ 3 మినిట్స్ లో మీరు తప్పు చేస్తే మీకు మీరుగానే కూర్చునిపోవాలి, మీరే జడ్జెస్. ఓకేనా ప్రజలక్క, సునీత అక్క, చంపక చూస్తున్నాడు. ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు, రామ్జియన్, ముళ్ళ చెట్టు, ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు. ఓకే, నేను ఇప్పుడు యాక్షన్ కూడా చేయను, మీరే చేయండి. ఒలీవ చెట్టు ఫాస్ట్ గా చేయకపోయినా అవుట్. ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజరం చెట్టు, ముళ్ళ చెట్టు, ఒలీవ చెట్టు, ఒలీవ చెట్టు, ఒలీవ చెట్టు, అంజరం చెట్టు, అంజరం చెట్టు, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజరం చెట్టు, ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలీవ చెట్టు. ఎవరో చేశారు, ఐజాక్ అండ్ గ్రేస్ ఎవరు ముళ్ళకి వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళారు పిల్లలు. ఓకే, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష, ద్రాక్ష, ముళ్ళు, ముళ్ళ చెట్టు, ఒలీవ చెట్టు, అంజరం చెట్టు. ఒరే దుప్పి జరపకండి, మమ్మీ జరుపు కొట్టేస్తారు మమ్మీ అప్పుడు. ఒలీవ చెట్టు, వెరీ గుడ్. ద్రాక్ష చెట్టు,
కొలేవ చెట్టు, అంజరపు చెట్టు, ముళ్ళ చెట్టు, ఒలేవ చెట్టు, ముళ్ళ చెట్టు, ఒలేవ చెట్టు, ముళ్ళ చెట్టు, ఒలేవ చెట్టు, ముళ్ళ చెట్టు. ఓకే పిల్లలు, వెరీ 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 గుడ్. అందరు అందరు చాలా చాలా బాగా చేశారు. అయితే బయటే ఉన్నాం కాబట్టి ఒకసారి స్వింగ్ చేసుకుని వెళ్ళిపోదాం లోపలికి. ఓకేనా శమక్క? ఓకే కమిషన్ ప్రజలక్క, ఇంకా ముందుకు వచ్చే పాడుకోవచ్చా మేము? ఆడుకోండి ఆడుకోండి. మరి హాలిడేస్ కదా, మేము కొంతసేపు ఆడుకో వచ్చిస్తాం మరి. సరేనా? గట్టిగా పట్టుకోండి అక్క, మమ్మల్ని జాగ్రత్తగా ఊపండి మరి, గట్టిగా వద్దు. కొంచెం వెళ్దాం పిల్లలు, అప్పుడు ఫాస్ట్ గా వెళ్దాం. సరే అబ్బాయి పిల్లలు రెడీ 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 రెడీ. 1 2 3 అవి అడ్రస్ చేయండి. 4 5 6 7 8 9 10. బాగుంది పిల్లలు, చాలా బాగుంది అక్క. మేము ఒకసారి మా నాన్నమ్మ ఒకసారి ఎలాగుందో చూసి వచ్చేస్తాం అక్క. అక్క ఒక్కసారి రజుల మా నాన్నమ్మని ఒకసారి చూసి వచ్చేస్తాం. అలా దారిలో అమ్మమ్మ కూడా కనిపిస్తే అమ్మమ్మని నాన్నమ్మని చూసేసి వెంటనే వచ్చేసి ఇక్కడే కూర్చునిపోతాం. ఎక్కడికి మేము వెళ్ళాం సరేనా మరి? పిల్లలు ట్రైన్ ఎక్కేద్దామా? పట్టుకోండి పిల్లలు, వెళ్ళిపోదాం. మమ్మల్ని నాన్నమ్మని కలిసి వచ్చేద్దామా? రెడీ స్టార్ట్ గో. బాగున్నావా? మళ్ళీ వస్తున్నానమ్మా, బాయ్ బాయ్ బాయ్. 1 2 3 4 5 6 7 8 పిల్లలు అమ్మమ్మని పలకరించండి. అమ్మమ్మ బాగున్నావా? హాయ్ అమ్మమ్మ, బాయ్ బాయ్ బాయ్. మేము మళ్ళీ వస్తాం. ఫ్రైడ్ టైం అయిపోయింది పిల్లలు, వచ్చేయండి. క్లాస్ లో కూర్చున్నాం. ఓకే నిమ్మక్క, నీకు విషయం తెలుసా? ప్రజ్వల్ అక్క ఖతార్ నుంచి వచ్చేసింది ఇండియాకి. జీవజలపులు చేర్చుకు వచ్చేసావు నువ్వు? వచ్చేసింది వచ్చేసింది, విశాఖపట్నం వచ్చేసింది, శ్రీనగర్ వచ్చేసింది, జీవితం వచ్చేసింది, చిల్డ్రన్ కప్ స్టూడియో వచ్చేసింది. చాలా మంది వచ్చేసారు. ఆగిపోండి పిల్లలు, క్లాస్ రూమ్ లో ఆగిపోండి పిల్లలు. పిల్లలు బాగుందా? బాగా ఎంజాయ్ చేశారా ఈ రోజు? ఎంత మంది ఎంజాయ్ చేయలేదు? చెయ్యలేదు చెయ్యలేదు అంటే ఇలాగా చేసాము అంటే ఇలాగా. అందరూ ఎంజాయ్ చేశారా? ఓకే. నానమ్మ బాగుందా? అమ్మమ్మ కూడా బాగుందా? ఓకే ఓకే, బాయ్ బాయ్ ప్రజలక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. శ్యామక్క, ఇప్పుడు సాంగ్ కి టైం అక్కడ ఇచ్చి వచ్చే లెసన్ కి ఇవ్వండి అమ్మా. మరి వాళ్ళు రెడీ ఉన్నారు కదా? ఓకే అక్క, సాంగ్ చేసాక వెళ్దాం. మిన్నీ అండ్ బిన్నీ, మిన్నీ ఉన్నారా? ఉన్నా అక్క. ఓకే, అబ్బో మళ్ళీ బోట్లు ఎక్కేద్దాం. బోట్ ఎక్కిద్దామా? ఎక్కిద్దాం అక్క. ఓకే, అందరు మరి రెడీగా ఉన్నాను మీ బోటులతో. కమాన్,
ఎంజాయ్ చేశారా? ఓకే, ఏసే మనకు అన్ని కొత్త కొత్త పాటలు నేర్పిస్తున్నారు, కొత్త వాక్యాలు నేర్పిస్తున్నారు, ప్రార్థన ఎలా చేసుకోవాలో, ఎలా కూర్చోవాలో చాలా విషయాలు నేర్పిస్తున్నారు కదా. ఓకే, మరి మనం ఇప్పుడు వాక్యం కూడా నేర్చుకోబోతున్నాం కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లలు అందరూ చక్కగా చేతులు జోడించేయండి, కళ్ళు మూసేయండి. ఓకే, ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి ఇప్పుడు బిడ్డలందరూ వాక్యం వినబోతూ ఉంటుండగా ఆ వాక్యాన్ని తండ్రి వాళ్ళ హృదయంలో మీరే భద్రం చేయమని అడుగుచున్నాం తండ్రి. అజ్ఞానాలని ప్రభువా నేను చెప్తూ ఉంటుండగా నన్ను మరుగుపరిచి నా స్థానంలో మీరుండమని పరిశుద్ధాత్మ కార్యాన్ని ఇక్కడ మీరు జరిపించమని అడుగుచు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు ట్రీస్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఏబిసిడీలు అయిపోయినాయి, 1 to 12 అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళా ట్రీస్. ఓకే, అయితే ఈ ట్రీస్ సృష్టిలో దేవుడు చేశాడు అనేది మనం చెప్పుకున్నాం కదా. ఓకే, మరి కొన్ని చెట్లకి మనకు అన్ని నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో కానీ డిస్కవరీ ఛానల్స్ లో కానీ చూస్తే రకరకాల చెట్లు, చాలా అందమైన చెట్లు కనిపిస్తూ ఉంటాయి కదా. అయితే మరి అన్నిటి గురించి మనం నేర్చుకోలేం, కానీ బైబిల్లో ఏమైతే ఎక్కువ సార్లు ఉపయోగించబడినవో చెట్లు, ఎక్కువ సార్లు వేటి గురించి చెప్పబడినవో వాటి గురించి నేర్చుకుందాం పిల్లలు. ఒక 2, 3, 4 ఎన్నో కొన్ని నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే, ఈరోజు కూడా నిన్న నిమ్మక్క మీకు ఏ చెట్టు చెప్పింది, ఎన్ని చెట్ల గురించి నేర్చుకున్నారు నిన్న? చూపించండి, చేతులు చూపించండి. ఓకే, ఓకే పిల్లలు ఎవరు గీకండి ఇక్కడ. ఈరోజు మనం ఇంకా చెట్ల గురించి నేర్చుకుందాం. ఇది నేర్చుకునే ముందు నేను ఒక వాక్యం చదువుతాను. మత్తయి సువార్త 21:22. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను. ఈ మాట యేసయ్య ఎవరితో చెప్తున్నారు, ఏంటి మనం చూద్దాం. ఏం చెప్తున్నారు ఏసయ్య? మీకు ఏమి నమ్మకం ఉంటే వాటిని అడగండి, అవన్నీ కూడా మీరు పొందుకుంటారు. ఏసే మీద మన నమ్మకం ఉంటే కనుక మనం ఏసేని అడిగితే అవన్నీ కూడా ఏసే మనకి ఇస్తానని చెప్తున్నారు. మీరు ఎవ్వరు సెల్ ఫోన్ ముట్టుకోవద్దు, చేతులు కట్టేయండి. ఊరికే కదులుతున్నారు కొంతమంది పిల్లలు, ఎవ్వరు కదలద్దు, చేతులు కట్టుకోండి, సెల్ ఫోన్ ముట్టుకోవద్దు. మీరు నోట్స్ రాసుకుంటే రాసుకోండి. ఓకే,
ఇక్కడ మనం ట్రీస్ ఆఫ్ ది బైబిల్, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని చెట్ల గురించి మనం చూద్దాం. ఓకే, ఈరోజు మనం ఇక్కడ చదవండి పిల్లలు. పిక్ ట్రీ గురించి మనం చూస్తాం. పిక్ ట్రీ ఇదేంటనేది నేను చెప్తా. ఇగో ఇంగ్లీష్ లో పిక్ ట్రీ అంటాం, తెలుగులో అత్తి చెట్టు అంటాం. అంజీర్ మనం చాలా సార్లు బజార్కి వెళ్ళినప్పుడు ఈ కాయలు మనం తింటూ ఉంటాం. ఇవి ఫలానా అని మనకి తెలియకపోవచ్చు, కానీ మనందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి, ఇండియాలో కూడా చక్కగా దొరుకుతున్నాయి. ఎక్కువగా ఇవి మనం యెరూషలేం లో చూస్తూ ఉంటాం పిల్లలు. ఓకే, ఈ చెట్ల గురించి మనం నేర్చుకునేది ఏంటి అనంటే, దేవుడు కొన్ని చెట్లకి లేదా ఒక అంజూరపు చెట్టుకు ఒక అవకాశం ఇచ్చారు, ఇంకొక అంజూరపు చెట్టుకు అవకాశము ఇవ్వలేదు. అది ఏంటి అనేది చూద్దాం పిల్లలు. అసలు ఏసై ఏంటి, అంజూరపు చెట్టు ఏంటి, భలేగుంటది పిల్లలు. అసలు ఈ లెసన్ మనకి చూద్దాం పిల్లలు. ఇక్కడ చూడండి, ఏసయ్య ఒకరోజు రోజు అందరి దగ్గరికి వెళ్తూ ఉండేవారు కదా, చాలా చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉండేవారు. ఎవరెవరికో అక్కడ ఎవరికి బాగోపోతే వాళ్ళకి ప్రార్థనలు చేసేవారు, స్వస్థతలు ఇచ్చేవారు, వాళ్ళందరూ బాగయ్యేవారు. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళేవారు, ఇంకో చోట ప్రసంగం చేసేవారు, వాక్యం చెప్పేవారు, అక్కడికి చాలా మంది గ్యాదర్ అయ్యేవారు, ఇలా ఉండేవారు కదా. అలాగ ఒక రోజు ఉదయాన్నే బయలుదేరి యెరూషలేం వైపు వెళ్తున్నారు పిల్లలు. వెళ్తూ ఉంటే దారిలో ఒక అంజూరపు చెట్టు కనిపించింది పిల్లలు. అయితే అంజూరపు చెట్టు చాలా ఆకులతో ఉంది పిల్లలు. అప్పటికంట ఏసేకి ఆకలేస్తుందంట పిల్లలు. ఏసేకి ఆకలేస్తూ ఉంటే అయ్యో చాలా ఆకలేస్తుంది కదా అని రోడ్డు పక్కన ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి గబగబా ఆకులు చాలా ఉన్నాయి కదా అని చెప్పి కాయలు కోసుకుందామని ఆకుల్ని తీసి చూస్తున్నారు ఏసై. అక్కడ తేరా చూస్తే పిల్లలు ఒక్క కాయ కూడా లేదు పిల్లలు. అక్కడ చూడండి, చెట్టు అయితే బాగానే ఉంది, ఆకులు చాలా ఉన్నాయి. అంజూరపు చెట్టు యొక్క తత్వం ఏంటి అనంటే, ఎప్పుడైతే ఆకులు ఉంటాయో దాని వెనకన కాయలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ విచిత్రం చూడండి, ఆకులు చాలా ఉన్నాయి కానీ ఒక్క కాయ కూడా లేదు పిల్లలు. అంజూరపు చెట్టు ఓకే, ఏసై అప్పుడు కోపం వచ్చేసి ఏసైకి ఇక్కడ చీ ఒక్క కాయ కూడా లేదు, నేను శపించేస్తున్నా, నేను నువ్వు ఎండిపో అని చెప్పేసి అన్నారు పిల్లలు. తక్షణమే చూడండి పిల్లలు ఎలాగ అయిపోయిందో, ఆకులన్నీ మాడిపోయింది పిల్లలు, చెట్టు అంతా మాడిపోయింది పిల్లలు. ఏసైకి ఎంత కోపం వచ్చిందో చూసారా, ఏసైకి కోపం ఎందుకు వచ్చిందో నేను చెప్తాను పిల్లలు. ఏసయ్య ఆకులను చూశారు, ఆకులు ఉన్నప్పుడు కాయలు ఉండాలి కదా అంజూరపు చెట్టుకి, మరి అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నప్పుడు కాయలు లేవంటే కోపం వచ్చింది. అక్కడ చెట్టు ఏం చేసిందంటే చాలా కాయలు ఉన్నట్టు బిల్డప్ ఇచ్చింది ఆకులతోటి. అందుకని ఏసైకి కోపం వచ్చింది పిల్లలు. ఎందుకు కోపం వచ్చిందంటే మనం కూడా అలానే ఉంటున్నాం పిల్లలు. చాలా క్రైస్తవులం అని చెప్పి మనలో ప్రార్థన లేకపోతే, మనం బైబిల్ చదవకపోతే, మనం ఏసైని కలిగి ఉండకపోతే ఏసైకి అలాగే కోపం వస్తుంది పిల్లలు మన మీద. మనందరం ఏసై పిల్లలమే, అందరూ అలాగే చెప్తున్నారు, మనము అలాగే చెప్పుకుంటున్నాం. కానీ ఏసై పిల్లల్లాగా మనం కళ్ళు మూసుకోకుండా ప్రార్థన చేసేయటం, ప్రార్థనలో కూర్చున్నప్పుడు అల్లరి చేయటం, ఇవన్నీ మనం వేషధారణ లాగా చేసామనుకోండి పిల్లలు. ఇక్కడ ఈ చెట్టు కూడా అలానే చేసింది, చాలా ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు. మనం కూడా క్రైస్తవులను చెప్పుకుంటున్నాం కానీ పిల్లలు, మనలో ఉన్న ప్రార్థన జీవితం బాగాలేదు, మనం వాక్యం సరిగ్గా చదవట్లేదు, పెద్దోళ్ళ మాట వినడం లేదు, ఆత్మఫలం మనలో దాచుకోవట్లేదు, ఇచ్చిన వరాలన్నీ వృధాగా వదిలేస్తున్నాం. ఏసే మనల్ని చాలా ప్రేమిస్తుంటే మనం ఆయన అస్సలు పట్టించుకోవట్లేదు పిల్లలు. ఆయన అన్ని దీవెనలు మనకిస్తుంటే ఏమీ కాదు, ఇదంతా నా ఆలోచనే, నా జ్ఞానమే, నాదే 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 అనుకుంటున్నాం కదా పిల్లలు. కాబట్టి ఏసైకి ఇలాంటప్పుడే కోపం వస్తుంది పిల్లలు. ఏసై వలనే మనం ఈరోజు ఇలాగా ఉన్నాం. కానీ ఇక్కడ ఈ మొక్క వేషధారంలాగా ఆకులైతే పెంచుకుంది కానీ కాయల్ని ఇవ్వలేదు, కాబట్టి ఏసైకి కోపం వచ్చింది. మనం కూడా అంతే, క్రైస్తవులం కాబట్టి ఆయన మార్గంలో మనం నడవాలి, అబద్ధాలు ఆడకుండా, దొంగతనాలు చేయకుండా, ఏసైకి నచ్చేటట్లు ఉండాలి. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి, పాటలు అంటే పాడాలి, యాక్షన్ సాంగ్స్ అంటే యాక్షన్ చేయాలి. ఇవన్నీ మనం చేస్తూ ఉంటే కనుక ఫలించే చెట్లాగా మనం ఉంటాం పిల్లలు. చూద్దాం పిల్లలు, ఇంకా ఇక్కడ చూడండి పిల్లలు ఎలాగుందో చూడండి పిల్లలు. ఈ చెట్టు చూద్దాం ఇప్పుడు. అటువైపు నుంచి ఒకవైపు నుంచి చూస్తే అది ఏమనుకుంటారు అందరు, అబ్బో చాలా బాగుంది, భలే ఫ్లరిష్ అయింది, ఓ చాలా బాగుంది అనుకుంటారు. తీరా దగ్గరకు వస్తే సగం అంతా ఎలాగుంది పిల్లలు, ఎండిపోయింది కదా పిల్లలు. మన జీవితాలు అలాగే ఉంటాయి ఏసై లేకపోతే. సాతానుడు వస్తాడు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనలోంచి, ప్రార్థన చేయొద్దులే, బైబిల్ చదవద్దులే, సరిగ్గా కూర్చోపోయినా పర్వాలేదులే, ఇవన్నీ చెప్తా ఉంటాడు పిల్లలు. అలా చెప్తూ ఉంటే మనలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి
మంచితనం అంతా పోతి ఆకులన్నీ రాలిపోయి మనం కూడా మోడులాగా ఎందుకు పనికిరాని వారం లాగా అయిపోతాం పిల్లలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఏసేని కలిగి ఉండాలి. ఏసే దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. ఇంకా చూద్దాం పిల్లలు ఏం చేస్తున్నారు ఏసయ్య. ఇక్కడ చూడండి పిల్లలు, ఒక చెట్టు ఉంది, ఇది కూడా అంజూరపు చెట్టే. అయితే ఇది ఒక తోటలో ఉంది పిల్లలు. ఈ తోటలో చాలా చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లకి కాయలు కాస్తున్నాయి పిల్లలు. కానీ ఈ చెట్టు 3 సంవత్సరాల నుంచి అలానే ఉండిపోయింది పిల్లలు. కాయలు కాయట్లా, ఆకులు సరిగ్గా రావట్లా, ఈలోపు తోట యజమాని వచ్చి, యజమాని ఏమంటున్నాడంటే తోటమాలిని పిలిచి, కీపర్ ఉంటాడు కదా గార్డెన్ అంతా నీళ్లు పోసి అంతా చేసే అతను, అతన్ని పిలిచి ఏ రారా ఈ చెట్టు కొట్టే, మనకి ఇది వేస్ట్, ఈ ప్లేస్ లో ఇంకో కొత్త మొక్కలు వేయొచ్చు, ఇది తీసే, కాయలు కాయట్లేదు, ఆకులు రావట్లేదు, ఏమీ లేదు, అసలు ఫలించట్లేదు, తీసే కొట్టే అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఆ తోటమాలి అంటున్నాడు పిల్లలు, అయ్యో అలా కా సార్, ఒక 3 ఇయర్స్ చూసాం మనం, కాయలు రాలేదు, ఆకులు రాలేదు, ఫలించలేదు, ఓకే ఇంకొక 1 ఇయర్ నాకు టైం ఇవ్వండి, చుట్టూరు తవ్వుతాను, చుట్టూరు నీళ్లు పోస్తాను, మెత్తగా చేస్తాను, ఎరువేమన్నా వేస్తాను అని చెప్పి ఆ తోటమాలి బ్రతిమలాడుతున్నారు పిల్లలు. ఇంకొక 1 ఇయర్ ఇవ్వండి, అప్పుడు కూడా కాయలు ఫలించకపోతే నేను దాన్ని కొట్టేస్తాలండి, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఆ తోట కాపరి అడుగుతున్నాడు పిల్లలు. మరి మనం కూడా ఏసీలో ఉండి క్రైస్తవులు అని చెప్పుకొని మనలో ఏ ప్రార్థన లేకపోతే, మంచి విశ్వాసము భక్తి మనలో లేకపోతే, ఏసై వచ్చి అంటారు, చిచ్చి నీ దగ్గర ఉన్న తలాంతులన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం, నీకేమి వద్దు, అసలు నువ్వు కూడా నాకు వద్దు అని అంటారు. మరి అలాంటప్పుడు మనకి ఇలా సండే స్కూల్ అక్కోళ్ళు అన్నోళ్ళు, చర్చ్ లో పాస్టర్ గారోళ్ళు, తర్వాత ఇంకా ఇంట్లో పెద్దమ్మలు, చిన్నమ్మలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, వీళ్ళందరూ కూడా మన తరపున ప్రార్థనలు చేస్తున్నారు పిల్లలు. ఏసయ్యా ఇంకొక సంవత్సరం చూడేసయ్యా, నా పిల్లలు ఇంకా నేర్చుకుంటారు ఏసయ్యా అని చెప్పి మన గురించి చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు పిల్లలు. లేకపోతే మనం అస్సలు ఏసైకి నచ్చం పిల్లలు, ఎందుకంటే మనం సరిగ్గా ఉండట్లేదు ఏసై దగ్గర, మనం మాట వినడం లేదు, చాలా విషయాల్లో చాలా రెక్లెస్ గా ఉంటున్నాం మనం, ఏదో పెద్దోళ్ళ దగ్గర రెక్లెస్ ఉంటున్నాం, ఎవరైనా మాట చెప్తే వినడం లేదు, బైబిల్ చదవట్లేదు, రోజు ప్రార్థన చెయ్యట్లేదు ప్రతిరోజు. మరి ఇలా ఉన్నప్పుడు ఏసే కోపం వచ్చి ఏం చేస్తారు, అవును నాకొద్దు అని అంటే అప్పుడు సాతనుడు వచ్చి మనల్ని అమాంతం పట్టుకుపోతాడు. ఇంకా సాతనుడు మనల్ని ఒక్కసారి పట్టుకున్నాడంటే లోకానికి తీసుకుపోతాడు, లోకం వైపే, దొంగతనాలు చేసేమంటాడు, నరహత్యలు చేసేమంటాడు, అబద్ధాలు చెప్పామంటాడు, అమ్మ నాన్న మాట వినొద్దంటాడు. కానీ మన తరపున ప్రార్థన చేసేవాళ్ళు మనకి చాలా మంది ఉన్నారు పిల్లలు. ఇప్పుడు చూడండి అంకుల్ పాస్టర్ అంకుల్ ఏం చేస్తున్నారు, మనల్ని అందరినీ కూడా నీరు పోసి వాక్యం అనే నీరు మనకి పోస్తూ ఉన్నారు కదా. అలాగే ఏసే ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉంటారు పిల్లలు. ఆ వాక్యం అనేది మనలో ఉంటే గనక మనం చాలా ఫలిస్తాం పిల్లలు. అలాగే ఇక్కడ ఈ తోటమాలు ఏం చేస్తున్నాడంటే 1 ఇయర్ ఇవ్వండి సార్ అని వాళ్ళ అది ఆ యజమానిని అడుగుతున్నారు. 1 ఇయర్ ఇస్తే నేను చుట్టూరు కూడా తవ్వుతాను, చుట్టూరు ఇంకా నీళ్లు పోస్తాను, మంచి ఎరువు వేస్తాను, అప్పుడు కూడా ఫలించకపోతే మొత్తం నరికేద్దాంలేండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు. మరి మన తరపున కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ, పాస్టర్స్, అమ్మమ్మలు, నాన్నమ్మలు, వీళ్ళందరూ కూడా ఏసై దగ్గర రిక్వెస్ట్ చేసి మనం చేసే తప్పులని క్షమించమని మన గురించి అడుగుతున్నారు పిల్లలు. కాబట్టి మనల్ని మనం సరిచేసుకుంటూ ఉండాలి పిల్లలు. అలాగే మనం మన నిమ్మక్క చెప్పింది కదా, హిజ్కియాకి చాలా పెద్ద పుండు వచ్చి చచ్చిపోయేలాగా అయిపోతే అప్పుడు ఏషియా వచ్చి చెప్పాడు కదా, అంజూరపు పండు ముద్ద తీసుకొచ్చి అక్కడ రాయమంటే అప్పుడు ఆ తనకి స్వస్థత వచ్చింది పిల్లలు. కాబట్టి ఇప్పుడు మనం 3 రకాలుగా ఈ చెట్లని చూసాం పిల్లలు. ఇక్కడ ఒక చోట ఎండిపోయింది కాయలు లేకుండా కదా, దేవుడు శపించేశాడు. అలాగే ఇక్కడ ఏమైంది, ఇక్కడ అసలు ఫలాలు లేవు, ఆకులు లేవు, యజమాని తీసేయమంటే తోటమాలి ఉంచి నేను సంరక్షిస్తాను అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ అంజూరపు పళ్ళు తీసుకొచ్చి ఆ ముద్దను అతనికి రాసినప్పుడు, హిజ్కియాకి రాసినప్పుడు అతను చాలా స్వస్థత పొందాడు. సరే ఇంకా చూద్దాం పిల్లలు, ఇప్పుడు మనం ఈ అంజూరపు ఆకులు ఎవరెవరికి ఎలాగో ఉపయోగపడి, అంజూరపు చెట్లు దేవుడు శపించేస్తాడు ఒకటి, ఇంకొకటేమో యజమాని నరికేయమన్నప్పుడు నరకకుండా తోటమాలి నేను ఇంకా చూస్తాను అన్నాడు. ఇక్కడ అంజూరపు కాయతోటి ఇతను పండు గుజ్జుతోటి ఇతనికి హీలింగ్ వచ్చింది. తర్వాత ఇంకా చూద్దాం, ఇక్కడ చూడండి ఈ అంజూరపు ఆకుల్నే ఆదాము అవ్వలు కచ్చడాలుగా కుట్టుకున్నారు పిల్లలు. వాళ్ళకి ఇన్నర్ గార్మెంట్స్ అనమాట, ఇన్నర్ గార్మెంట్స్ ని మనం కచ్చడాలు అంటారు తెలుగులో.
ఇన్నర్ గార్మెంట్స్ అని తెలుసు కదా మీకు అందరికి, అలా కిందన వేసుకునేవన్నమాట. వాళ్ళు ఎప్పుడైతే ఆ దేవుడు తినొద్దన్న పండుని వాళ్ళు తిన్నారో అప్పుడు వాళ్ళకి నేకెడ్ గా ఉన్నాము, దిగంబరులుగా ఉన్నాము అన్న విషయం అర్థమయ్యి వాళ్ళకి సిగ్గు అనిపించింది. ఇంకప్పుడు ఈలోపు ఏసై వచ్చి, దేవుడు వచ్చి పిలుస్తున్నాడు, ఆదాము అవ్వ ఎక్కడున్నారు రండి ఆడుకుందాం ఈవినింగ్ అయింది కదా అని అంటే, ఈలోపు వాళ్ళు అయ్యో చాలా షేమ్ గా ఉన్నాం అన్న, అయ్యో బట్టలు మనకి అనేసి గబగబా వచ్చి అంజూరపు చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని ఇన్నర్ గార్మెంట్స్ లాగా వాళ్ళు అప్పటికప్పుడు కుట్టుకున్నారు పిల్లలు. వేరే వేరే పుల్లలతోటి ఒకదానికొకటి ఆకులు దగ్గరగా జత చేసి వాళ్ళు వేసుకున్నారనమాట. చూడండి ఆకులు కూడా ఎంత వాళ్ళకి ఉపయోగపడి. ఇంకా చూద్దాం పిల్లలు, ఈ ఆకు సైజ్ ఎంత ఉందో చూడండి. అంజూరపు చెట్టు యొక్క ఆకు సైజు లెంగ్త్ ఎంత ఉందో చూడండి, 10 to 18 centimeters ఉంటుంది. అలాగే విడ్త్ 12 to 25 centimeters ఉంది. లోబ్స్ అంటే మీకు ఇలాగా చెయ్య షేప్ లో ఉంది కదా, హ్యాండ్ షేప్ లో ఉంది కదా, మన ఫింగర్స్ ఇలా విడదీస్తే ఎలా ఉంటాయో అలాగుంది కదా, అవి 3 to 5 ఉన్నాయి. దీని కలర్ కూడా చూడండి, పైన కాడ దగ్గరేమో డార్క్ గ్రీన్ ఉంటుంది, చివర్లకు వచ్చేసరికి లైట్ గ్రీన్. ప్రతి ఆకు కూడా ఇలానే ఉంటది, ఫిగ్ ట్రీ యొక్క ఆకు ఇలానే ఉంటది. కాబట్టి ఇంత పెద్ద పెద్ద ఆకులు కాబట్టి వాళ్ళు ఆ రోజు గార్మెంట్స్ లాగా, ఇన్నర్ గార్మెంట్స్ లాగా వాళ్ళు కుట్టుకోవటం జరిగింది. అవి వేసుకున్నాక వాళ్ళు దేవుని దగ్గరకు రావటం జరిగింది. అప్పుడు దేవుడు చర్మపు చొక్కాలు కుట్టించారు అన్నమాట. అలాగే అంజూరపు వృక్షాలు చెట్లు చాలా పెద్దవి, ఎరుషలేములో చాలా 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 ఉంటాయి, రోడ్ల పక్కన ఉంటాయి, ప్రతి వాళ్ళ ఇళ్లలో ఉంటాయి. వాళ్ళందరూనంట రోజు వచ్చి ఇక్కడే వాళ్ళ కిందన కూర్చొని, చెట్ల కింద కూర్చొని చాలా విశ్రమిస్తూ ఉంటారండి. ఇవి చాలా మెడికేటెడ్ కూడా, అంజూరపు చెట్లు చాలా మెడికేటెడ్, అందుకని ఆ గాలి పీల్చడం మంచిది అని చెప్పి. మనం వేప చెట్లు చాలా మంచిది, వేపగాలి అంటారు కదా పిల్లలు, అలాగే ఈ అంజూరపు గాలి చాలా మంచిదని, ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా 2-3 నెలలు 4-5 నెలలు అక్కడే పడుకోబెడతారంట. డే టైం అంతా ఇక్కడ పడుకోబెట్టి మళ్ళీ సాయంత్రాలు తీసుకెళ్తూ ఉంటారు ఇళ్ళకి. అలా అంత మంచిది వాళ్ళకి, వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఈ గాలి చాలా మంచిది అని చెప్పి అక్కడికి వచ్చేవారు. అలాగే ఇంకా పిల్లలు చూడండి, ఇలాగా చప్ట మనకి ఈ కొన్ని తెలుసు కదా, పంచాయతీ చిన్న చిన్న గ్రామాల్లో చప్టాలు ఉంటాయి, అక్కడ కూర్చొని పంచాయతీలు పెద్దోళ్ళు, ఊరు పెద్దోళ్ళు ఏదైనా గొడవ వస్తే అక్కడే కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు, గొడవల్ని సాల్వ్ చేస్తూ ఉంటారు, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు క్రింద చాలా ఎక్కువ నీరు ఉంటుంది, ఆ పెద్ద చెట్లు కాబట్టి చాలా స్ప్రెడ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ కింద ఇలా కట్టుకొని, అంటే ఇదివరకటి కాలంలో చాలా మంది చాలా చోట్ల ఇలా కట్టి ఇక్కడే వాళ్ళు ఏమైనా గొడవలైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అయితే సాల్వ్ చేసుకునేవారు. ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే నిజాయితీని ఒప్పుకునేలా చేస్తుందంట. మంచి వాతావరణం, మంచి అందమైన చెట్టు, అక్కడికి వచ్చేసరికంట చాలా ప్లెజెంట్ గా ఉంటారంట ఎవరు వచ్చినా కూడా. అలాగే ఆ చెట్టు రచ్చబండ అంటాం మనం, మనకి ఏరియాలో కొన్ని రచ్చబండలు ఉంటాయి, అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు నిజమే చెప్పాలి. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు వచ్చి చాలా నిజమే ఒప్పుకుంటూ చాలా సరదాగా చాలా హాయిగా అన్ని విషయాలు బంధువులందరూ కలిసి పంచుకొని అన్ని విషయాలు మాట్లాడుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వాళ్ళు సేద తీరాలి అని అంటే రెస్ట్ తీసుకోవాలంటే అందరు కూడా ఇలాంటి చోట్లకే వచ్చి వాళ్ళు కూర్చొని వెళ్ళేవారంట పిల్లలు. అయ్యో సౌండ్ ఫుల్లే ఉంది నా దగ్గర. ఇంకా పిల్లలు, దీన్ని అత్తి చెట్టు అంటారు అన్నాను కదా, ఫిగ్ ట్రీ. దీని హైట్ ఇంచుమించు 30 to 50 feet ఉంటది పిల్లలు. అడుగు అంటే తెలుసు కదా మనకి, పెద్ద స్కేల్ 12 inches. అలాంటిది 50 feet. అలాగే దీన్ని ఎంత కాలం ఇది బ్రతుకుంటది అని అంటే 200 సంవత్సరాలు ఇంచుమించుగా ఈ చెట్టు ఫిగ్ ట్రీ బ్రతికి ఉంటది పిల్లలు. అలాగే ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే 4 months, అది పుట్టి చెట్టు విత్తనం నుంచి వచ్చి పైకి ఎదిగి అదంతా స్ప్రెడ్ అయ్యి అయ్యేసరికి 4 months అవుతుంది పిల్లలు. అప్పటి నుంచి కాయలు రావటం అనేది స్టార్ట్ అవుతాయి పిల్లలు. ఇది చూడండి, 200 ఇయర్స్ బ్రతుకుద్ది అని చెప్పాను కదా, దాని వేర్లు చూడండి ఎలాగున్నాయో. ఫిగ్ ట్రీ అత్తి చెట్టు గుర్తుంచుకోండి పిల్లలు, మన బైబిల్లోనే ఏసయ్య చాలా వాడారు ఈ చెట్లని. చూడండి ఆ వేర్లు ఎంత, మనిషి అంత ఎత్తుంది చూడండి పిల్లలు. మన ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, నేనైతే చూడలేదు పిల్లలు, ఎక్కడ పిక్చర్స్ లో కూడా నేనైతే చూడలేదు. దేవుని దయ వల్ల ఇప్పుడు ఈ వాక్యం చూడటం వల్ల ఓ ఫిగ్ ట్రీ ఇంత ఉంటుందా, వేర్లు ఇంత ఉంటాయా అని చెప్పి
చూడటం జరిగింది. ఇది మళ్ళా కిందకి ఒక మీటర్న్నర లోతు ఉంటుంది భూమి లోపల, పైన ఎంత ఉంది కింద లోపలకు కూడా చాలా వెళ్ళి ఉంటది అన్నమాట. అలాగే చూడండి కాయలు ఎలాగున్నాయో. స్పెల్లింగ్ అర్థమైందా? పిగ్. ఓకే చూడండి ఎలా కాసినాయో, ఎన్ని కాసినాయో చూడండి. ఇది ఎరుషలేములో ఉన్న చెట్టు, ఇది మన ఇండియాలో ఉన్న చెట్టు. ఓకే ఇది కూడా మీకు తెలుసు కదా, ఇక్కడ చూడండి ఒక ఒక ఫ్రూట్ పిగ్. దాన్ని డ్రై చేసి మనం ఇలాగ కొనుక్కుంటూ ఉంటాము, బయట మనకి షాప్స్ లవి దొరుకుతూ ఉంటాయి. షుగర్ కంట్రోల్ చేస్తుందంట, కాల్షియం ఇస్తుందంట, చాలా విటమిన్స్ వస్తూ ఉంటాయి మనకి. ఇది చాలా ఆరోగ్యదాయకమైంది, ఎందుకంటే ఏసే సృష్టి చాలా గొప్పది కాబట్టి. దీని గాలి మంచిది, దీని ఆకులు మంచివి. ఆకులు కూడా నూరి కొన్ని దెబ్బలు తగిలితే వాటికి కడుతూ ఉంటారండి. పళ్ళ లోపలున్న ఆ ఫ్రూట్ లోపలున్న గుజ్జు కూడా చాలా పుండ్లకి రాస్తూ ఉంటారంట. ఆపరేషన్స్ అయినప్పుడు కూడా ఇదివరకటి కాలంలో ఈ పండ్ల గుజ్జునే వాళ్ళు తీసి రాసేవారంట, తొందరగా తగ్గిపోయేదంట. ఆపరేషన్ అయ్యి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఇది రాస్తే చాలా తొందరగా తగ్గిపోయేదండి. అలాగా ఇంత వాల్యుబుల్ చూడండి లోపల ఎలాగుందో, పండు కోస్తే ఈ విధంగా ఉంది. ఓకే పిల్లలు కాబట్టి మనము ఈ రోజు ఇంత గొప్ప విషయాన్ని నేర్చుకోవడానికి ఏసే మనకి ఎంతో సహాయం చేశారు కదా. గొప్ప విషయాన్ని మనం నేర్చుకున్నాం కాబట్టి పిల్లలు, మరి ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం అంటే మేము మా చిన్నప్పుడు మాకెవ్వరు కూడా ఇలా వివరించలేదు పిల్లలు, మాకెవరేమి చూపించలేదు కూడా. మీతో పాటే మేము కూడా చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మీకెంత గొప్ప ధన్యత ఇచ్చారు, మీకు అన్ని వివరించి ఏసే చెప్తా ఉన్నారు, మాకైతే ఎవరు అంతగా చెప్పలేదు. కాబట్టి మీకు తెలిసిన విషయాలు మీరు భద్రం చేసుకోండి, తెలిసిన విషయాలన్నీ రాసుకోండి. చాలా మంది హోంవర్క్ అంటే చిన్నగా ఏదో మెమరీ వర్క్స్ రాసేసి హోంవర్క్ చేయట్లా. నిజంగా టైం లేకుండా లేకుండానే ఉన్నారా మీరు? అది తప్పు కదా. మనం విధేయత చూపించాలి, ఏసఐ దగ్గర మనం విధేయత చూపించాలి. చెప్పిన చిన్న పని నీకు ఎలా వస్తే అలాగా నువ్వు పని చెయ్యాలి ఖచ్చితంగా. చాలా మంది పని చేయకుండా, చేసిన వాళ్ళైతే చాలా బాగా చేస్తున్నారు, చెయ్యని వాళ్ళు అస్సలు చేయట్లేదు. కాబట్టి ఈ రోజు మనం ఏసే మన చెట్లు నరికేసేలాగా ఉన్నారనుకోండి, అని వద్దు పో అని అంటే ఏంటి మన పరిస్థితి? కాబట్టి పిల్లలు మనం చాలా జాగ్రత్తగా ఉందాము, ఏసైకి నచ్చేటట్లు మనం ఉండాలి పిల్లలు. ఓకే పిల్లలు ఇది నేను మీకు మెమరీ వర్స్ ఇస్తాను, కీర్తనలు 91. మహోన్నతిని చాటన నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. అక్కడ మనం ఇందాక ఈ చెట్టు కింద కూర్చుంటే ఎంత నిజం చెప్తారు లేకపోతే ఏంటి అన్ని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ గాలి మంచిదని, చాలా మెడికేటెడ్ అని ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి అలాగా మహోన్నతిని చాటున మనం ఏసై దగ్గర ఉంటే ఇంకా ఇంకా మనకి చాలా హాయిగా ఉంటుంది. అన్ని విషయాలు కూడా అన్ని సక్సెస్ అయిపోతూ ఉంటాం అన్నమాట. సాతానుడు తోకు ముడుచుకొని వెళ్ళిపోతాడు, ఓడిపోతాడు సాతానుడు. మనం ఎప్పుడైతే ఏసై దగ్గర ఉంటామో మనము ఏసై మనకు అన్ని విషయాలు కూడా చాలా చాలా హెల్ప్ చేస్తారు పిల్లలు, ఆయనే మనల్ని నడిపిస్తారు పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన దగ్గరే మనం నివసిస్తే గనక సర్వశక్తుడు ఆయన, మనకి హ్యాపీగా ఉంటుంది పిల్లలు, మనం పరలోక రాజ్యం చేరిపోతాం పిల్లలు. ఇప్పుడు చూడండి, ఇది చూడండి ది టూ ట్రీస్. అయితే ఈ ట్రీస్ ఎలాగున్నాయి, ఒకటి ఎండిపోయింది ఒకటి బాగానే ఉంది. మరి అయితే వీటిల్లో మనం ఎండిపోయిన చెట్టులాగా ఉంటున్నామా, ఫలించే చెట్టులాగా ఉంటున్నామా? ఇప్పుడు మనకి ఎండ వస్తుంది అనుకోండి, వాన వస్తుంది అనుకోండి, ఏ చెట్టు కిందకి వెళ్తాం మనం? ఎండిపోయిన చెట్టు కిందకి ఎవరైనా వెళ్తారా? వెళ్ళాం కదా. అది కాబట్టి మనం నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి. అందరూ మనల్ని ఓ భలే చేస్తుంది పాప, ఏసైకి బాగా నచ్చేలాగా ఉంది పాప ఈ బాబు అని అందరూ మనల్ని మెచ్చుకోవాలి పిల్లలు. మనల్ని కూడా ఏసై చూసి వెరీ గుడ్ అని చెప్పనాలి. కాబట్టి మనం ఆ విధంగా ఉండటానికి మనం సిద్ధపడదాం పిల్లలు. ఓకే పిల్లలు మనం ఇప్పుడు యాక్టివిటీ నేను మీకు అవన్నీ పెడతాను, ఏమంటారు గ్రూప్ లో పెడతాను చూద్దరు గాని. నేను ఆకు మీకు ఒట్టిన ఎగ్జాంపుల్ వేస్తాను దాని కొలతల ప్రకారం. కనిపిస్తుందా? ఇది ఆ రోజు ఆదాము అవ్వలు వాళ్ళు ఇన్నర్ గార్మెంట్స్ లాగా వేసుకున్నారు వాడేరు అని అంటే అసలు ఎంత ఉండి ఉంటుంది అని చెప్పి ఆ మెజర్మెంట్స్ తీసుకొని చేశాను. చూడండి నేను ఇక్కడ ఆకు దగ్గర పెడుతున్నాను చెయ్య, ఇంకా నా చెయ్యి సరిపోలేదు చూడండి, ఇంక ఇంతకన్నా చాపలేను, అంటే ఇంకా ఇంత మిగిలిపోయింది ఇక్కడ. అవునా? అంటే మీరైతే రెండు జాన్లు వచ్చేస్తుంది.
కదా. కాబట్టి మీరు కూడా ఒక ఆకు వేయడానికి ట్రై చేయండి, మెజర్ రెండు రెండు పెడుతుంది ఆ పాప పుట్టి ఇంత ఇంత కదా. ఓకే కాబట్టి ఆకు ఇవి లోప్స్ ఐదు ఉన్నాయి చూడండి, మూడు కానీ ఐదు కానీ ఉంటాయి ఇవి అనమాట. కాబట్టి ఒక ఆకు అంటే ఆ రోజు ఆదాము అవ్వలు వాళ్ళు షేమ్ ఫీల్ అయినప్పుడు వీటిల్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు పిల్లలు. ఓకేనా పిల్లలు, మరి ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి, కళ్ళు మూయండి. మీకు మెమరీ వర్స్ అలాగే యాక్టివిటీ నేను గ్రూప్ లో పెడతాను, ఇంకెవ్వరు దాని గురించి మాత్రం హ్యాండ్ రేజ్ చెయ్యరు. ఓకే. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మరి సాయంకాలం సమయంలో ప్రభువా మాకు ఇంతవరకు తెలియని ఒక అంజూరపు చెట్టు గురించి అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మీరెంతో కృప చూపించారు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దాని కింద ప్రభువా ఎంతో మంది కూర్చునేవారు, విశ్రమించేవారు నెమ్మదినిస్తానన్నావు తండ్రి, అందుకు నీకు వందనాలు ప్రభువా. అలాగే తండ్రి మరి కాపరు లేని వారంగా మేము ఉంటున్నామేమో ప్రభువా, మా గురించి అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు, ఆ ప్రార్థనలన్నీ మా పట్ల మీరు నెరవేర్చండి నాయన. బిడ్డలందరూ కూడా తండ్రి ఈ రోజు నుంచి మంచి అంజూరపు వృక్షం వలె ఫలించే వృక్షాల వలె ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుచు. ప్రతి బిడ్డను మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు అన్న. ప్రైజ్ ది లార్డ్. మా ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, మరి తెలుగులో సోనిక చెప్తానండి లార్డ్స్ ప్రేయర్. ఇంగ్లీష్ లో ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి. ప్రజలా ఇంగ్లీష్ ప్రేయర్ కు ముందు నాకు ఒకసారి షేర్ స్క్రీన్ చేస్తాను ఒకసారి. నాకు ప్రేయర్ కు ముందు ఇంగ్లీష్ చెప్తారు. ఓకే ఏం చేయాలి చెప్తావా? ఇంగ్లీష్ చెప్తావా చెప్పవా? ఓకే ఇంగ్లీష్ ఎవరు చెప్తారు హ్యాండ్స్ చేయండి. సాన్వి. ఓకే సాన్వి, ఫైనల్ ప్రేయర్ ముందు మరి నిమ్మి అక్క టైం అడుగుతున్నారు కాబట్టి నిమ్మి అక్కకి ఇచ్చేద్దాం. ఓకే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక ఒక థాట్ ఆఫ్ ద డే అని మీరు పైన హెడ్డింగ్ పెట్టుకోండి. ప్రతిరోజు రోజుకి ఒకటి చేద్దాం. నేను చూపిస్తాను పిల్లలు. ఓకే పిల్లలు, మీకు కనిపిస్తుందా మీ నోట్స్ లో? మీరు ఓకే పిల్లలు, మీకు కనిపిస్తుంది కదా శ్యామక్క? కనిపిస్తుందా? కనిపిస్తుంది కనిపిస్తుంది. ఓకే అందరు చక్క మీ నోట్స్ లో రాసుకోండి. ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా థాట్ ఆఫ్ ద డే అని మీకు ఒక పాయింట్ మేము చెప్తాము. ప్రతి రోజు మీరు రాసుకోవాలి, దాన్ని అనుసరించాలి పిల్లలు. చదువుదామా అందరం కలిసి గట్టిగా చదువుదామా? ప్రజలక్క చెమక్క ఓకే అందరం కలిసి రెడీ స్టార్ట్. రాసుకుంటున్నాం రాసుకుంటున్నాం. అయితే రాసేసుకున్న తర్వాత ప్రతిరోజు లెసన్ అయిపోయిన వెంటనే ఇది ఉంటారు పిల్లలు కాబట్టి మీ నోట్స్ మీ దగ్గరే ఉంటది కాబట్టి లెసన్ అయిపోయిన తర్వాత ఇది రాసుకున్న తర్వాత మనం ప్రేయర్ చేసుకుందాం. పిల్లలు దీనికి ఒక పేజ్ సపరేట్ గా టూ పేజెస్ ఎక్కడో పెట్టుకోండి, లెసన్ మధ్యలో కాకుండా అన్ని ఒక చోట ఉండేలాగా రాసుకోండి. ఓకే అయిపోయిందా? ఓకే రాసుకోకపోతే ఇది కూడా మేము అందరూ గ్రూప్ లో పెట్టేస్తాము, మీరు చూసుకొని మీ నోట్స్ లో నీట్ గా రాసుకుందరు కానీ పిల్లలు. సరే రెడీ స్టార్ట్ గో. ప్రజలక్క చెమక్క అందరు కలిసి పిల్లలు అందరు రెడీ స్టార్ట్ గో. అందరికి అన్మ్యూట్ చేసేమా, చదివేస్తారు అందరు చదవండి పిల్లలు. ఓకే పిల్లలు అందరు కలిసి రెడీ స్టార్ట్ గో. నిమ్మకాయ
ఓకే ఓకే అమ్మా. హలో ప్రజ్వల, ఏంటి నాకు? హలో అక్క, అదే సునీత సిస్టర్ ఉంది కదా, ఇంకా మనం ప్రేయర్ ఇద్దాము, క్లోజింగ్ ప్రేయర్ కూడా. ఓకే అక్క. అమ్మ ఇద్దరు, అమ్మ ఇద్దరు శారణులు ఉన్నారు, ఆ ఇద్దరు శారణులు ఇనిషియల్స్ పెట్టుకుంటే బెటర్ కదా. అవునన్న, అవును అంకుల్. ఒక మెయిన్ శారణ్ బి, ఇంకో మెయిన్ శారణ్. అలా అలా పెట్టమని చెప్పండి. ఓకే అంకుల్. శారణ్ నానా, నీ ఇనిషియల్ బి కదా, సో నీకు శారణ్ బి అని పిలుస్తాం, సరేనా? నీవు ప్రజల పాప అన్మ్యూట్ చేసుకో తల్లి. అక్క నేను గ్రూప్ లో లేనక్క. అయ్యో మీ నంబర్ చెప్తాను, యాడ్ చేస్తాం. 9898 4988 7353 5600 5600 అందరూ చేతులు జోడించాలి, కళ్ళు ముయ్యాలి, మనందరము ఫలించే అంజూరపు చెట్టులాగా ఉండాలి కదా. ఓకే పిల్లలు, మెర్సీ మెర్సీ బ్లెస్సీ. మీరు మోకరించట్లేదు ఏంటారా, కిందనే ఉన్నారు. ఓకే ఓకే, అది అది వెరీ గుడ్. ఓకే ఓకే చేయరా. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీ మంచి మాటలను ప్రభా మాతో ప్రభా ముచ్చటించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్సయ్యా, చిన్నపిల్లలకు ప్రభా అర్థమైనట్లు ప్రభా నైనా ప్రభా మంచి పాయింట్లతో శ్యామలక్క ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా నైనా. ఇప్పటి వరకు తెలియలేని పాయింట్లను ప్రభా చక్కగా పిల్లలకు వివరించిన విధానంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లలందరికీ వాక్యం గుర్తుండులాగున నైనా ప్రభా మీ జ్ఞానంతో వారిని అభిషేకించండి. ఎస్ఐనికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా, చెప్పిన శామలకు ఇంకాను ప్రభా మీరు దీవించి నైనా మీరు వాడుకోమని వేడుకొంచున్నాం. నైనా ప్రభా బిడ్డలందరి మీద నీ యొక్క పరిశుద్ధాత్మను ఉంచి మీరు వాడుకోమని ఇచ్చిన ప్రార్థన పాస్తం చేర్చుకోమని ఏసు నామంలో అడుగు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక, మా దినహత్యేము మేడల క్షమించినట్లు మా అపరాధం క్షమించుము, శోధనలోకి దేక దృష్టి నుంచి తప్పించుము, రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Paramatthadya Kaprema, Manarakshakurani Yesu Christi Kadbhutmanu Kuru. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, సమాందరికి సదాకాలంతో వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ది బెస్ట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. పిల్లలు ఏమైనా రిక్వెస్ట్లు ఉంటే ఉండండి, లేదంటే లీవ్ అయిపోండి. సునీతకి ఏదో చేసింది, సునీత ఏదో చూస్తున్నారా?
చూపించండి అన్వే జాయ్ వాళ్ళు వర్క్ చూడ అయ్యో నా అయ్యో ఏమో జాయ్ వాళ్ళు చూపించలేదు ఇందాక చూపించారు కానీ మీరు క్యాచ్ చేయలేదు అయ్యో సారీ జాయ్ చూపించండి మీరు ఇందాకనే కెమెరా దగ్గర పెట్టేస్తుంటే మళ్ళా చూసాం అనౌన్స్ చేశారు కదా ఆహా లేదండి అయ్యో నేమ్ పిలవలేదని దగ్గర తీసుకొచ్చారు కానీ ఆహా మీరు వాళ్ళ రెండింటిలో ఉన్నారు కదా అవునండి ఇంట్లో ఉన్నారు అదే అదే అవునక్క అవునక్క ఏం జోయల్ చూపించావు కదా బాగుంది చాలా బాగుంది జోయల్ వెరీ గుడ్ వెరీ గుడ్ పుట్టి తల్లి ఏం చెప్తున్నా దొరరాజు గారు మనోరాలవా నువ్వు తాతయ్య గారిని నిమ్మక్క శామక్క వాళ్ళు అడిగారని చెప్పి నానమ్మ అమ్మమ్మ అమ్మమ్మని అమ్మమ్మని అడిగారని ఎలా ఉన్నారు తాతగారు బాగున్నారు ఆంటీ ఉన్నారా అడిగామని చెప్పు 90 తల్లి 90 తల్లి చెప్పు 90 596 596 511 511 58 58 ఓకే తల్లి ట్రై చేస్తాను ఈరోజు ఓకే థ్యాంక్ యూ చాలా మంది రికార్డింగ్ ఆఫ్ చేసేయండి. ఆ ఎస్ అమ్మా.